నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్బ్రన్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించా మీడియా సమావేశంలో అంతర్జాతీయ టీటీ క్రీడాకారుడు పర్వతారోహకుడు ఆచంట ఉమేష్ వెల్లడి. కొత్తపేట రాజా ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. పేదలకు చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ. తప్పు చేస్తే కఠిన శిక్షలే. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ లో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు. యూరప్ ఖండం రష్యా దేశంలోని అతిపెద్ద మౌంట్ ఎల్బ్రన్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించినట్టు రాజమహేంద్రవరానికి చెందిన అంతర్జాతీయ టీటీ క్రీడాకారుడు పర్వతారోహకుడు ఆచంట ఉమేష్ వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 5న రష్యాకు బయలుదేరి 15వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మౌంట్ ఎల్ను అధిరోహించి 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 22x33 మీటర్స్ ఉన్న భారతీయ జెండాను ఎగ్గరవేసి సరికొత్త వరల్డ్ రికార్డును సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి క్యాన్సర్కు చికిత్స ఉంది, ముందుగా గుర్తించడంలో మరింత రక్షణ ఉంది అనే సామాజిక అంశానికి మద్దతుగా ఈ పర్వతారోహణ చేశానన్నారు. చివరి రోజున వాతావరణం అసలు సహకరించలేదని, గంటకి 90 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందన్నారు. 7వ రోజున 16,900 అడుగుల వరకు ఎక్కిన తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందన్నారు. 17,100 అడుగులకు రాగానే షూ క్రమంశం స్లిప్ అయ్యి లోయలోకి జారిపోయానని, 5 నిమిషాల ముందే తమ గైడ్ చాతుర్ తమంగులో రోప్ లింక్ చేయడం వల్ల ప్రాణాలతో బతికి బయటపడ్డానని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు, కష్టాలు ఎదురైనా ఎల్బన్ అధిరోహించాలనే లక్ష్యంతో తమ ప్రయత్నాన్ని కొనసాగించామని తెలిపారు. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ కావడం వల్ల చాలా అవంతరాలు ఎదురై ఊపిరి ఆడని పరిస్థితి ఎదురైందని, ఆశయం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో నమ్మిట్ ఫైనల్ పాయింట్లకు చేరుకున్నానని అన్నారు. వచ్చే 7 మే నెలలో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేందుకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. తాను వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న ట్రాన్సెండ్ అడ్వాన్స్ సంస్థకు కోచ్ అర్జున, అవార్డు గ్రహీత శేఖర్ బాబు, కేవి సూర్యప్రకాష్, రాకేష్ కు తనకు ఆర్థిక సహకారం చేసిన రాజమహేంద్రవరం దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని అతి ఎత్తైన 7 ఖండాల్లో ఉన్న పర్వతరాలను అధిరోహించడమే తన జీవిత ఆశయమని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉమేష్ తల్లిదండ్రులు ఆచంట బాలాజీ, ఆచంట పద్మావతి, శ్రీను తదితరులు ఉన్నారు. మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు నేను మౌంట్ ఎల్బ్రూస్ సక్సెస్ఫుల్గా క్లైమ్ చేసి మీ అందరికి ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 8 రోజుల క్లైంబింగ్లో నేను చాలా ఒడిదుడుకులు అనేది ఎదుర్కోవడం జరిగింది. ఈ సంవత్సరం మార్చి నెలలో నేను మౌంట్ కిలిమంజారో క్లైమ్ చేయడం జరిగింది. సో అక్కడ వెదర్కి దీనికి ఈ వెదర్కి చాలా పూర్తిగా డిఫరెంట్గా ఉంది. కిలిమంజారోలో మాకు లాస్ట్ 2 డేస్ కూడా లోయెస్ట్ -20 వరకు వెళ్ళడం జరిగింది. కానీ మౌంట్ ఎల్బ్రూస్ అనేది ఫస్ట్ రోజు నుంచి కూడా మనకి -లోనే ఉంటుంది, పూర్తిగా మంచుతో కప్పబడింది ఇది. సో ఫస్ట్ రోజు మేము క్లైంబింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, హెల్త్ వైజ్ కానీ అన్ని రకాలుగా ఇష్యూ. ఇప్పుడు మేము ఎక్విప్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, షూస్ అనేది క్రాంపన్స్ వేసుకోవడం, విండ్ షిట్టర్స్, సమ్మిట్ సూట్స్, టోటల్గా నేను 7 అనేది అప్పర్ బాడీలో 7-8 రకాలమైనటువంటి నేను వేర్ చేసి క్లైంబింగ్ చేయడం జరుగుతుంది. టోటల్గా షూస్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 కిలోస్ ఉంటాయి. సో నా ఎక్విప్మెంట్ ఒక 7-8 కిలోస్ ఉంటుంది, 17 కిలోస్ పెట్టుకొని మనం క్లైమ్ చేయాలి. అది చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది, అయినా కూడా నేను చాలా ఒడిదులు ఏర్పడి సక్సెస్ఫుల్గా ఈరోజు క్లైమ్ చేసి మీ ముందుకు వచ్చాను. 7th డేన నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఏమిటి అంటే 16,900 ఫీట్ వరకు మేము ఎక్కిన తర్వాత సడన్గా వెదర్ చేంజ్ అనేది రావడం జరిగింది. ఆగస్ట్ 14th వెదర్ క్లియరెన్స్ వచ్చింది రిపోర్ట్ ప్రకారం, కానీ మేము స్టార్ట్ అయినాక సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది. సో ఆ టైంలో నాకు మా గైడ్ చతుర్థమాంగ్ గారు రోప్ అనేది కట్టి రోప్కి కొద్దిగా నాకు సేఫ్టీ తీసుకున్నారు. 17,100 ఫీట్కి వచ్చేసరికి నేను సడన్గా జారిపోయి ఒక 20 ఫీట్ లోయలోకి జారిపోవడం జరిగింది. ఆ లోయ వచ్చి 17,100 లోయ మొత్తం కింద వరకు వెళ్ళిపోతాం, ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోవడమే అక్కడ. కానీ లక్కీగా నేను 20 ఫీట్ జారి రోప్ ఉండడం వల్ల అక్కడ సేవ్ అయ్యాను. సో ఆ జారినప్పుడే నాకు ఇవన్నీ కూడా ఇంజురీ అయింది, మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ లోపల కూడా చాలా ఇంజురీస్ అయినాయి. 1 అవర్ రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ రికవర్ అయ్యి కొద్దిగా మళ్ళీ మా క్లైంబింగ్ స్టార్ట్ చేసి ఆగస్ట్ 15th కరెక్ట్గా మార్నింగ్ 9కి
మేము సమ్మిట్కి చేరుకొని అక్కడ ఇండియన్ ఫ్లాగ్ని అనేది హోస్ట్ చేయడం జరిగింది. సో నేను అనుకున్న విధంగా నేను నా ఎయిమ్ని ఆగస్ట్ 15th ఇండియా ఫ్లాగ్ అక్కడ ఎగరేయాలనుకున్నాను. సో అది ఎగరేసాను. ఈ మౌంట్ ఎల్బ్రూస్ అనేది ఈక్వల్ టు ఎవరెస్ట్తో క్లైమేట్ వెదర్కి సంబంధించి సేమ్ ఎవరెస్ట్కి ఎలా ఉంటుందో మన ఈ మౌంట్ ఎల్బ్రూస్ కూడా అలాగే ఉంటుంది. కిలిమంజారో కన్నా కూడా ఒక 10 times ఇది చాలా హెవీతో కూడుకున్న పని. సో దీనికి నాకు సహకరించిన మెయిన్లీ నా స్పాన్సర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే నా పేరెంట్స్ ఆశీస్సులు కూడా నాకు చాలా ఉన్నాయి. నేను ఈరోజు మీ ముందుకు వచ్చానంటే మా పేరెంట్స్ వల్లే, వాళ్ళు చేసుకున్న పూజలు కానీ వాళ్ళ వల్లే నేను సేవ్ అయ్యాను. అండ్ అలాగే నాకు ఎప్పటికప్పుడు నా కోచ్ నాకు కంప్లీట్గా ఫోన్లో టచ్లో ఉండి గైడెన్స్ ఇస్తూ ఎక్కడ ఎలా చేయాలి అనేది సూర్య కంప్లీట్గా తను కూడా చాలా హెల్ప్ చేశాడు. అలాగే ఈ డొమెస్టిక్ అంతా చూసిన ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్కి, శేఖర్ బాబు గారికి, ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తున్న మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజ మహేంద్రవరంలో మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదిన వేడుకలు కొత్తపేట రాజా ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక గోదావరి గట్టు పున్నమి టూరిజం వద్ద జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జక్కంపూడి గణేష్ పాల్గొన్నారు. అభిమానుల సమక్షంలో కొత్తపేట రాజాతో ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ సినీ రంగంలో చిరంజీవి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారన్నారు. ఇప్పటికీ నటిస్తూ కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. కొత్తపేట రాజా మాట్లాడుతూ సినీ వినేలాకాశంలో చిరంజీవి ఇప్పటికీ అగ్రశ్రేణి కథానాయకుడిగా వెలుగొందుతూ అశేష అభిమానులను సంపాదించారన్నారు. అభిమానులు అందరూ క్రమశిక్షణతో మెలుగుతూ చిరంజీవి చూపిన బాటలో పయనించాలని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు, మహిళలకు నిత్యావసర వస్తువులు, రైస్ వస్తువులు, రైస్ బ్యాగులు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ ఆచంట ఉమేష్, సమాజ సేవకుడు అమీర్ పాషా తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గీతా వెంకటేశ్వరరావు, బురాడ భవానీ శంకర్, దుర్వాసుల సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర, ఎస్ రాంబాబు, దిడ్డి సూరిబాబు, పోలారావు, బీవీఎన్వి ప్రసాద్, మురళి, భాస్కర్ మోహన్, పి మురళి, చిన్నారావు, ఇంద్ర, విజయ తదితరులు పాల్గొన్నారు. ఒక యువతని మైండ్ సెట్ ని మార్చారు. ఇద్దరు అన్ని చేయడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు తప్ప బ్లడ్ ఇవ్వాలంటే ఎంతో అవేర్నెస్ ఉంది, ఎంతో నాలెడ్జ్ ఉన్నోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, లేకపోతే ఇవ్వాలనే దృక్పథం ఉన్నోళ్ళు తప్ప
ఫ్రెడ్ ఇస్తారంటే భార్య భర్తను పంపించడం ప్రాంతాలు కొడుకులు పంపించడం ఎందుకు ఫ్రెడ్ ఇస్తావా అయ్యో ఏదో అయిపోతా నువ్వు చచ్చిపోతావు అని అలా అపోహల్ని తీసేసిన ఏకైక ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉందంటే అది చిరంజీవి సేవతో చేసే కేవలం వాళ్ళు ఫ్యాన్సర్షన్ తప్ప మరొక అసోసియేషన్ కాదండి. అప్పటి నుండి అందరి తర్వాత అర్థం చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. సో ఇలాంటి సేవా దృక్పథం ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఇవాళ ఆయనే మన మెగాస్టార్ ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వేదిక విషయం చెప్పాలి నాకు నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అనేక ఆడటానికి కొత్తపేట రాజాను చాలా సపోర్ట్ చేశాను ఫస్ట్ నుంచి. ఆయన నాకు అనేక విధాలుగా స్పాన్సర్ కూడా చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మాలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ మరి నాకు సహకరించినటువంటి మిత్ర బృందం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన కష్టజీవి మనందరికీ చాలా ఇష్టజీవి ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు పేద మహిళలకి ఇచ్చాల్సిన సరుకు జగ్గంపేట నియోజకవర్గంలో వాడవాడల రక్షణ బంధన్ వేడుకలు జరిగాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి మండలాల్లో అక్కచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే అని ఓ సినిమా కవి అన్నా చెల్లెళ్ల అనురాగానికి నిర్వచనం చెప్పాడు. అన్నా చెల్లెళ్ల అనురాగానికి అతి ప్రాచీనమైన రక్షాబంధన్ను రాఖీగా పిలుచుకునే ఒక పండుగకు ఉత్తరాదిలో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు వచ్చే పండుగను రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం జరుగుతోంది. జగ్గంపేట నియోజకవర్గంలో రాఖీ పౌర్ణమిని వాడవాడలా జరుపుకున్నారు. రాఖీ పండుగనే రక్షాబంధన్గా పిలుస్తుండడం జరుగుతుంది. అక్కలు చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అమ్మలో సగమై నాన్నలో సగమై అన్నవై అన్నీ నీవై అంటూ చెల్లెలు అన్న గొప్పతనాన్ని చెబుతుంటే అమ్మలా ప్రేమను పంచి తన ఉన్నతికి ఎంతో కారణమైన సోదరి గురించి అన్నలు మురిసిపోతూ చెప్పే అంశాలు ఎంతో మధురం. వయసు మీద పడుతున్న తరిగిపోని బంధం, మనసులో విరిగిపోని సుగంధమే అన్న చెల్లెళ్ల అనుబంధం. అన్నగా చెల్లికి తమ్ముడిగా అక్కకు రక్షణ ఉంటానని భరోసా ఇవ్వడమే రక్షాబంధన్ అని పెద్దలు చెబుతారు. అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తారమ్మా. దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన బంగారు తల్లి మాట మరువల్లి, రామునింట ప్రేమలు పంచాలి. ఆ సీతలాగా పేరుకు రావాలి. చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా.
దొంగతనాలు రౌడీ షీట్ కేసులో నమోదులో ఉన్న వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని పెద్దాపురం డీఎస్పీ అరిఠాకుల శ్రీనివాసరావు అన్నారు. గండేపల్లి పోలీస్ స్టేషన్లో కేసులో నమోదయ్యి ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఆయన గండేపల్లి వచ్చారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గతంలో కేసులు ఉన్న వారిని డిసెంబర్ వరకు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వారిని వారం వారం పోలీస్ స్టేషన్కు పిలిపించడం జరుగుతుందన్నారు. వారి పరివర్తనలో మార్పులు కనిపిస్తే డిసెంబర్ తర్వాత కేసులు తీసివేయడం జరుగుతుందన్నారు. కొంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శోభన్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు ధారా కేసులో లేకపోతే వేరే కేసులో అంటే ఉపాధి గురించి ఏవో లేక ఏవో జరిగిన తప్పు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీకు అవకాశం ఏంటంటే జాగ్రత్తగా ఉంటే మీకు తీసే అవకాశాలు ఉంటాయి, లేదా చచ్చిపోయే వరకు అలాగే ఉంటుంది. అలాగా దాదాపు 60-70 ఏళ్ళు వచ్చే వరకు ఉంచుకోవాల్సి వస్తుంది. మీరే మీకే చెప్పింది గట్టిగా, సగం చెప్పిన వాళ్ళు కాదు. ప్రతిసారి ఎలక్షన్ అయినా లేకపోతే ఇలాగ ఆదివారం పిలవటం, కూర్చోబెట్టడం, సాయంత్రం వరకు మాట్లాడటం చేయించవలసి వస్తూ ఉంటుంది. మీరు ఉన్నంతలో మంచిగా ఉండండి. మీరు ఒకళ్ళకి సాయం చేస్తే చేయండి, కానీ అపకారం మాత్రం చేయకుండా ఉంటే చాలు. పర్టికులర్లీ మండ్ర కేసులకి ఈ సినాట్ శివను లేకపోతే రౌడీ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళకైతే చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఉపయోగించుకుంటానని చూస్తారు. ఎటువంటి ఫోన్ లేదు బయలుస్తున్నారులే అనుకుంటే కాదు, దాని ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది. 10 ఏళ్ళు బాగానే ఉన్నాం. 11 సంవత్సరంలో ఒక చిన్న కేసు తగిలిందంటే మన తీరు ఎందుకంటే చిన్న మరొక 20 వేయడానికి పోతుంది. ఆపర్చునిటీ పోగొట్టుకున్నట్టు అవుతుంది. 2 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పోతాయి. మీరు ఈ దినం ఈ గండేపల్లి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఈ ఆదివారం పట్టుకెళ్ళి ప్రతిసారి చేసేదనుకోండి, కానీ ఇక్కడ ఏసీబీ అధికారి వచ్చి ఇక్కడ షీట్ హోల్డర్స్ రౌడీ షీట్ కానీ సస్పెక్ట్ షీట్స్ కానీ వాళ్ళని కౌన్సిలింగ్ చేసే కార్యక్రమం ఎస్పీ గారు ఈ ఆదివారం నుంచి పర్టికులర్లీ చైర్మన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ పెద్దాపురం, జగంపేట రెండు చూసుకుని ఇప్పుడు గండేపల్లి రావడం జరిగింది. అంటే క్షణికావేశంలో కానీ వేరే విధంగా కానీ నేరాలు చేసి జైలుకు వెళ్ళినా లేకపోతే ఆ కేసులో ఎక్విటల్ అయినా నేరం రుజువు కాకపోయినా కానీ మన ఏపీఎం ప్రకారం షీట్లు ఓపెన్ చేస్తాం. చిన్న చిన్న కేసులు అయితే 3, పెద్ద చెప్పు మర్డర్ రేపు లాంటి అయితే 1 కేసు చాలు షీట్ ఓపెన్ చేయడానికి. అలాగే దొంగతనం చేసిన షీట్ ఓపెన్ చేస్తాం. వాళ్ళు పరివర్తన తీసుకురావడానికి బేస్గా తీసుకుని ఎస్పీఆర్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట నియోజకవర్గంలో మెగా అభిమానులు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో పలు చోట్ల అభిమానులు పూజలు, కేక్ కటింగ్లు చేపట్టారు. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేట శ్రీ రాములమ్మ తల్లి అమ్మవారికి గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా అభిమానులు పూజలు చేశారు. అనంతరం ఆలయం సమీపంలోని రోడ్డు వెంబడి పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ అభిమానులు బుద్దిరెడ్డి శ్రీనివాస్, పాలిశెట్టి సతీష్, గోన శివ తదితరులు పాల్గొన్నారు. గోకవరంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మెగా అభిమానుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని గ్రామ పెద్ద దాసరి తమ్మన్న ద్వారా ప్రారంభించారు. గోకవరం మండలం చిరంజీవి యువత అధ్యక్షులు మిర్యాల గాంధీ, గోకవరం టౌన్ అధ్యక్షులు మహిపాల పాండురాజు ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం మెగా అభిమానులు మాట్లాడుతూ మెగాస్టార్ సినిమాలో కాదు నిజ రూపంలో కూడా ఆయన చేసే సేవలను అభినందనీయమని అభిమానులు కొనియాడారు. అనంతరం చిరంజీవి అభిమానులు మీడియాతో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు బ్లడ్ డొనేట్ చేసే వారి ఫోన్ నెంబర్లను త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెడతామని, ఎవరైనా ఆపదలో ఉండి బ్లడ్ అవసరమైతే చిరంజీవి అభిమానులకు సంప్రదించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
చిరంజీవి గారు ఏదైతే చెప్తారో మనకి రక్తదానం చేయండి ప్రాణదానం చేయండి అని అలాగే ఈరోజు మేము పాటిస్తున్నాం. చిరంజీవి గారి అభిమానులకి మన గోపవరం మండలం ప్రజలకి చిరంజీవి గారి తరఫున అందరికీ కూడా చిరంజీవి గారికి సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తులే చిరంజీవి అభిమానులుగా ఉంటారని, కళాకారుడు అయిన చిరంజీవికి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని కాపు నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాని సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక కంభాల చెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెదేపా నాయకులు ఎర్ర వేణుగోపాలరావు, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పంతం కొండలరావు, నామన బాసు, అలియన్స్ క్లబ్ మాజీ గవర్నర్ కొయ్యన కుమారి పాల్గొని ప్రసంగించారు. చిరంజీవి సినీ రంగాన్నే కాక సామాజిక సేవా రంగంలోనూ తనదైన శైలిలో వినూత్న కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయన అభిమానులు కూడా అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడం ప్రశంసనీయమన్నారు. సేవకు ఆర్థిక స్థాయిలో సంబంధం లేదని, చేయాలనే తపన ఉంటే చాలని సామాజిక సేవకుడుగా నిలిచిన పడాల శ్రీను నిరూపిస్తున్నారని ప్రశంసించారు. సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశాడన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం నిర్వహించిన పాటల పోటీలో విజేతలు కార్యక్రమంలో ఉండవల్లి చిన్ని, కుమారి జయలక్ష్మి, దీపిక మధులతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందించారు. అనంతరం మొక్కలు నాటారు, పేదలకు దుప్పట్లు పంచారు, కరోనా నియంత్రణకు మాస్కులు శానిటైజర్లు పంచారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు గంటా సునీల్, లంకా నరేష్, సతీష్, రాయిశెట్ల సత్యబాబు, పొట్టి శ్రీను, పడాల వెంకటేష్, తరుణ్, ఎజ్జారపు విజయలక్ష్మి, కెఎస్ కుమారి, జంగామన్యం, స్వతంత్ర ఆటో స్టాండ్ నాయకులు పడాల యశోదకృష్ణ, ఫ్రెండ్స్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులు, అత్యంత ఆత్మీయుడు అంత కొండలా గారు, అదేవిధంగా మరొక ఆత్మీయ మిత్రుడు రాజమహేంద్రి నగర రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి బొమ్మల దత్తు గారు, నామన వాసు గారు, ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడు చిరంజీవి ఫ్యాన్స్ క్రియాశీలక నాయకుడు పడాల శ్రీనివాస్ గారు ఇచ్చేసినటువంటి ఆత్మీయ మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జగమెరిగిన బ్రాహ్మడికి జంజిమేళ అని చెప్పి చిరంజీవి గారి గురించి ఈవేళ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. 1977లో ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన దగ్గర నుంచి అంచెలంచెలుగా మరి ఏ రకంగా ఏ స్థాయికైనా ఒక సూపర్ స్టార్గా చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది లబ్ధ ప్రతిష్ఠలు ఆ రోజుల్లో చెప్పిన విధంగా నంబర్1 to 10 తర్వాత ఉన్న వాళ్ళందరూ 11 నుంచే తప్ప 1 to 10 వరకు చిరంజీవి గారే అనేటువంటి వాస్తవం మనందరికీ తెలుసు. అయితే చిరంజీవి గారిలో ఉన్నటువంటి గొప్ప
ప్రజ్ఞా ప్రతిభ పాఠవాలు ఏమిటంటే, కళామ తల్లి ముద్దు పెట్టి అయినప్పటికీ కూడా అప్పటి వరకు కొనసాగినటువంటి ఎవరైతే గొప్ప గొప్ప నటులుగా కీర్తింపబడినటువంటి పెద్దలు ఉన్నారో వారందరికీ భిన్నమైనటువంటి శైలిలో తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి కష్టజీవి చిరంజీవి అని చెప్పి సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో చూపించినటువంటి తెగువ సాహసం, కఠోర పరిశ్రమ ఒక ఎత్తైతే సమాజం పట్ల తన బాధ్యతను గుర్తిరిగి చాలా చిన్న వయసులోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి సంస్థను స్థాపించి దాని ద్వారా రక్తదానం కానీ నేత్రదానం కానీ ఇతరత్ర అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి నటుల యొక్క అభిమాన సంఘాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం తీసుకొచ్చినటువంటి ఘనత చిరంజీవి గారిది. ఎందుకంటే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్బ్రన్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించా మీడియా సమావేశంలో అంతర్జాతీయ టీటీ క్రీడాకారుడు పర్వతారోహకుడు ఆచంట ఉమేష్ వెల్లడి. కొత్తపేట రాజా ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, పేదలకు చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ. తప్పు చేస్తే కఠిన శిక్షలే, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ లో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు. ఇక ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.